చెప్పుతో ఉండాలి ఈ కొడుకుని, నోట్లో ఉచ్చలు పోసుకోవాలి మాలమాది వాళ్ళు అందరు కలిసి కొడుకుని. మాలమాది వాళ్ళు తాగుబోతులు, మాలమాది వాళ్ళు బానిసలు అని చెప్పేసి అడిగాడు. మాలమాది వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇట్లాంటి తాగుబోతు నాకొడుకులతోని, లోఫర్ నాకొడుకులతోని మాలమాది వాళ్ళని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొడుకుని చెప్పుతో చెప్తాను కొడతాం, మాలా మాదిగాలని తాగుతూ నా కొడుకులని నా కొడుకులని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడుగా ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వివరిస్తున్నటువంటి పంచు ప్రభాకర్ అనేటువంటి నా కొడుకు ఈరోజు మాలా మాదిగాలను ఉద్దేశించి, మాలా మాదిగాలు తాగుబోతు నా కొడుకులు బానిసలు ఈరోజు వాడు వర్ణరామయ్య గాడు, అదేవిధంగా మహాసేన రాజేష్ గాడు చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారి ఈ రోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారని చెప్పేసి మాలమాదిగలను నోటికి వచ్చినట్టు దుర్భాషలు మాట్లాడడం జరిగింది. ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలను, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాగుబోతులైనటువంటి మాలమాదిగలు ఓట్లేస్తేనే మీరు ముఖ్యమంత్రిగా ఈ రోజు అధికారంలో ఉన్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈరోజు నీతి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ చేత మాలమాదిగలు తాగుబోతులు, మాలమాదిగలు బానిసలు అని చెప్పేసి ఈరోజు పంచు ప్రభాకర్ గారి చేత తిట్టిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ మాలమాదిగలనైతే నువ్వు తాగుబోతులు బానిసలు అని చెప్పేసి పంచు ప్రభాకర్ గారి చేత తిట్టించావో అదే మాలమాదిగలు రేపు రాబోయేటువంటి 2024లో ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారు. ఈ విషయాన్ని నిన్ను గద్దెదింపడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాల సోదరుడు మాదిగ సోదరుడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రే పంచు ప్రభాకర్ నా కొడక, చెప్పుతో కొడతాం నా కొడక. వర్లారామయ్య ఐపీఎస్ అధికారి రా, ఉన్నత చదువు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నత చదువులు చదువుకొని ఒక ఐపీఎస్ అధికారిగా ఎన్నో ఏళ్ల పాటు పోలీస్ అధికారిగా ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించినటువంటి వ్యక్తిరా వర్లారామయ్య. ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు వచ్చేటువంటి పెన్షన్ కావచ్చు, ఇతర ఆయన కూడబట్టుకున్నటువంటి ఆర్థిక వనరుల వల్ల కావచ్చు, ప్రశాంతంగా ఉన్నతమైనటువంటి జీవితం గడిపేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి రాజకీయ రంగంలోకి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన, దళిత మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాల పైన ఈ రోజు ఆయన నోరు విప్పి మాట్లాడుతూ ఉన్నారు. మాలమాదిగలకు అండగా నిలబడుతున్నారా కొడక పంచు ప్రభాకర్? ఆ విధంగా మాలమాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వర్లారామయ్య గారిని పట్టుకుని నా కొడక వాడు చెత్త నా కొడుకు అని చెప్పేసి సంబోధిస్తావారా కొడక? లోఫర్ నా కొడక పంచు ప్రభాకర్, నోట్ల ఉచ్చలు వస్తాం కొడతాం నా కొడక. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల అందరం కలిసి నా కొడక. అదేవిధంగా మహాసేన రాజేష్ మా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మా మాన సోదరుడు మహాసేన రాజేష్ ని నా కొడక, వాడు వీడు అంటూ దుర్భాషలు మాట్లాడతావా? ఇదే మహాసేన రాజేష్ 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం పూర్తి స్థాయిలో సహకరించడం జరిగిందిరా కొడక పంచు ప్రభాకర్. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన నాడు మహాసేన రాజేష్ మంచివాడయ్యాడు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ వల్ల, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే మాలమాదిగలకు న్యాయం జరుగుతూ ఉంది. దళితులకు రక్షణ, దళిత ఆడబిడ్డలకు రక్షణ ఏర్పడాలన్నా, అదేవిధంగా దళితులకు న్యాయం జరగాలన్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రోజు దళితుల పక్షాన మాట్లాడుతున్న మహాసేన రాజేష్ ని దుర్భాషలు మాట్లాడతావా నా కొడక? చెప్పు తీసుకొని కొడతాం నా కొడక, లోఫర్ నా కొడక. రాష్ట్రంలో ఉండి చూడరా దళితులు ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్యాయానికి గురవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఉండి చూడరా నా కొడక దళిత మహిళలు ఎంతమంది అత్యాచారాలకు హత్యలకు గురవుతున్నారో తెలుస్తా ఉంది. ఎక్కడో అమెరికాలో ఉండి నా కొడక రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల గురించి లేనిపోని మాటలు మాట్లాడుతూ దళితులను కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తావరా నా కొడక? రే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకొని సావాలరా? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొత్తైనటువంటి పంచు ప్రభాకర్ గారు ఈ రోజు మాలమాదిగ సోదరులను ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాలమాదిగ నాయకులు ఒక్కడు కూడా ఈ రోజు ఖండించకపోవడం, నోరెత్తి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. మీరందరూ ఆత్మహత్య చేసుకొని సావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి
అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నోరు ఏ ఒక్కడైనా కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఈ రోజు అధికారంలో ఉన్నామని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడి మాల మాదిగలను కించపరిస్తే ఆత్మాహుతి దళంగా మారి మా దళితుల మీద దాడులకు దిగబడ్డటువంటి వాళ్ళని అంతం చేసే వారికి ఇచ్చిపెట్టమని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాము. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పంజి ప్రభాకర్, పంజి ప్రభాకర్, ప్రభాకర్ చేత దళితులను తిట్టిస్తున్న ముఖ్యమంత్రి, పంచి ప్రభాకర్ చేత దళితులను తిట్టిస్తున్న ముఖ్యమంత్రి, పంచి ప్రభాకర్ చేత దళితులను తిట్టిస్తున్న ముఖ్యమంత్రి.